హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ బాలు యు ఆర్ వాచింగ్ బాలు టెక్టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వినాయక చవితి ఉత్సవాల పర్మిషన్స్ కోసం ఒక సింగిల్ విండో అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ను అలాగే ఒక వాట్సాప్ చాట్ బాట్ను కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే వినాయక చవితి ఉత్సవాలు జరిపించాలనుకుంటారో వారు ఈ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత కన్షన్ డిపార్ట్మెంట్స్ మీ అప్లికేషన్ను వెరిఫై చేసి అంతా ఓకే అయితే మీకు అక్కడే డౌన్లోడ్ చేసుకునే ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం అయితే ఏపీ గవర్నమెంట్ అయితే మీకు కల్పించింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అలాగే ఎన్ఓసిని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం ఫ్రెండ్స్ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు ఆ సెర్చ్ రిజల్ట్స్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే మీకు అక్కడ ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా పోర్టల్లోకి రావడం అయితే జరుగుతుంది అలాగే లేదంటే చూడండి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను దాని మీద క్లిక్ చేసిన మీరు ఈ వెబ్ పోర్టల్లోకి అయితే ఎంటర్ అవుతారు ఇక్కడ చూడండి మనకు న్యూ అప్లికేషన్ డౌన్లోడ్ ఎన్ఓసి అని రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అక్కడ మీరు న్యూ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే అడుగుతుంది అప్లికెంట్ తాలూకా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ అదే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఫోర్ డిజిట్ ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇక్కడ ఓ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అప్లికెంట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది స్టార్టింగు అప్లికెంట్ నేమ్ అనేది ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి తర్వాత మీకు అప్లికెంట్ ఈమెయిల్ ఐడి అడిగింది దాన్ని కూడా ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి ఆ స్ట్రీట్ నేము విలేజ్ నేము అలాగే మండల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఆ అప్లికెంట్ అసోసియేషన్ నేము చూడండి ఫర్ సపోజ్ యూత్ కమిటీ అనేసి ఆ గణేష్ యూత్ కమిటీ అనేసి లేకపోతే యువజన కమిటీ అని ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి కమిటీ లేదా అసోసియేషన్ ఏదైనా ఉంటే అక్కడ ఎంటర్ చేయండి లేకపోతే గణేష్ కమిటీ అనేసి పెట్టండి అవి కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్లేస్ అని ఉంటుంది ఆ ఇన్స్టాలేషన్ ప్లేస్ దగ్గర ఇక్కడ అంటే పర్ సపోజ్ చూడండి మీరు టెంపుల్ అపార్ట్మెంటా లేకపోతే ప్రైవేట్ ప్లేసా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అందులో ఇచ్చిన ఆప్షన్స్నే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డౌన్ బాక్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్స్ వస్తాయి అందులో ఏదైతే అది సెలెక్ట్ చేయండి ఒకవేళ వేరే ప్లేస్ అయితే అని పెట్టండి ఆధార్ పెట్టేసి నెక్స్ట్ ఇన్స్టాలేషన్ డోర్ నెంబర్ ఆ లొకేషన్ అనేసి అడిగారు ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ ఒకవేళ ఇంట్లో కానీ లేదంటే బిల్డింగ్లో అయితే అక్కడ ఇన్స్టాలేషన్ తాలూకా డోర్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి లొకేషన్ కూడా అది ఆ స్ట్రీట్ నేమ్ కానీ లేదంటే అక్కడ లొకేషన్ పలానా ఏదో ఉంటుంది కదా ఏరియా అడ్రస్ అక్కడ లొకేషన్ అయితే అది ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇన్స్టాలేషను స్ట్రీట్ స్ట్రీట్ ఆర్ కాలనీ అనేది ఎంటర్ చేయండి స్ట్రీటు ఏదైతే అది అక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు డిస్టిక్ అనేది అడుగుతుంది డిస్టిక్ దగ్గర అక్కడ చూడండి డ్రాప్ డౌన్ బాక్స్ అనేది ఉంది దాని మీద క్లిక్ చేస్తే మీ డిస్టిక్స్ అన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్స్ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సిటీ ఆబ్లిక్ సబ్ డివిజన్ అని ఉంటుంది అక్కడ మీరు ఏ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తారు లేదంటే ఏ సిటీ పరిధిలోకి వస్తారు అనేది అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అనేది అడుగుతుంది మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారు అనేది అక్కడైతే ఎంటర్ చేయాలి అక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో ఆప్షన్స్ అనేవి ఉంటాయి అందులో ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐడిల్ హైట్ అనేసి ఉంది మీరు ఇన్స్టాల్ చేసిన బొమ్మ ఉంటుంది కదా వినాయక విగ్రహం ఆ ఐడిల్ తాలూకా హైట్ అనేది ఫీట్స్లో ఎన్ని ఫీట్స్ అయితే అన్ని ఫీట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడండి పెండల్ హైట్ అనేసి ఉంది మీరు గణేష్ మండపం నిర్మిస్తారు కదా ఆ పెండల్ హైట్ అనేది ఎంత ఉంటుందో అక్కడ అయితే ఎంటర్ చేయాలి ఆ ఎన్ని ఫీట్స్ అయితే అన్ని ఫీట్స్ అన్ని ఫీట్స్లోనే ఎంటర్ చేయాలి అడుగుల్లోనే ఎంటర్ చేయాలి ఆ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కమిటీ మెంబర్ డీటెయిల్స్లోకి రావాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఐదుగురి కమిటీ మెంబర్స్ను అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి కమిటీ మెంబర్ వన్ పూర్తి పేరు అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ ఆయన తాలూకా ఫోన్ నెంబర్ను కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ కమిటీ మెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగ మొత్తం ఐదుగురిని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది వారి ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇమర్షన్ డేట్ అనేది ఉంది ఇమర్షన్ డేట్కి దగ్గర అక్కడ చిన్న క్యాలెండర్ సింబల్ అనేది మీకు కనిపిస్తుంది ఆ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేస్తే డేట్ అనేది వస్తుంది చూడండి సెప్టెంబర్ సెవెన్ నుంచి అది అప్లికబుల్ అవుతుంది అంటే ఆ డేట్ నుంచి ఫర్దర్గా ఏ డేట్ అయితే ఆ డేట్స్ అనేవి విమర్శన్ డేట్ అయితే సెలెక్ట్ చేయండి సపోజ్ చూడండి ఒక్కరోజు ఉంచాలనుకోండి అది సెప్టెంబర్ సెవెన్ సెలెక్ట్ చేస్తారు లేదంటే వాటికంటే ఎక్కువ రోజులు అనుకోండి అక్కడ డేట్స్ అయితే ఏ డేట్న మీరు విమర్శలు అంటే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ అయితే అక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ విమర్శన్ టైము మీరు ఇచ్చిన ఎమర్జన్ డేట్లో ఏ టైంలో మీరు ఎమర్జన్ చేయాలనుకుంటారు అంటే ఈవినింగ్ మార్నింగ్ అక్కడ టైమింగ్స్ అనేవి ఉంటాయి ఆ టైమింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ అవర్సు రైట్ సైడ్ మినిట్స్ అనేవి ఉంటాయి అవి చూసి క్లియర్గా ఆ టైం అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎమర్సన్ లొకేషన్ అనేది అడుగుతున్నారు ఇక్కడ మీరు ఆ గణేశ విగ్రహాన్ని ఎక్కడ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి ఫర్ సపోజ్ ఏదైనా రివర్ కానీ లేదంటే ఏదైనా చెరువు కానీ ఏదైతే అది అక్కడ మీరు ఆ లొకేషన్ దగ్గర ఎంటర్ చేయాలి నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ టైపు ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే మీరు నిమజ్జనానికి ఏ వెహికల్ పైన తీసుకువెళ్తారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఆటో లేదంటే ట్రక్కా ట్రాక్టర్ అనేది ఎంటర్ అయితే చేయాలి ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది అప్పుడు చూడండి మీ అప్లికేషన్ తాలూకా నెంబరే మీ సారీ మీ ఫోన్ నెంబరే మీ అప్లికేషన్ నెంబర్ అయితే అవుతుంది అలాగే కింద అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది అది స్క్రీన్షాట్ తీసుకోండి లేకపోయినా పర్వాలేదు మీరు మొబైల్ నెంబర్ ద్వారా ఫర్దర్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ ఫస్ట్ పేజ్లోనే నేను ఫస్ట్ ప్రొవైడ్ చేశాను కదా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు చూడండి నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా కిందన మీకు డౌన్లోడ్ ఎన్ఓసి అని ఉంటుంది డౌన్లోడ్ ఎన్ఓసి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అయితే అడుగుతుంది అప్పుడు మీరు మొబైల్కి ఏ అప్లికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీ అప్లికేషన్ను వెరిఫై చేసి అంతా ఓకే అయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఎన్ఓసి డౌన్లోడ్ ఆప్షను దాన్ని మీరు డౌన్లోడ్ చేసి మీరు మీ మండపానికి అంటించుకోవచ్చు అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఈ అప్లికేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ రిజెక్ట్ అయినా సరే ఇక్కడ మీకు ఆ స్టేటస్ అయితే కనిపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గణేష్ ఉత్సవాల కోసం అలాగే ఊరేగింపు కోసం ఇందులోనే పర్మిషన్స్ అయితే ఈజీగా అప్లై చేసుకుని ఎన్ఓసీని అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్